యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. సుదీర్ఘకాలంగా ఆ పార్టీ వ్యవహారాల్లో ఉన్నారు. అనేక ఉడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా టీడీపీని వీడకుండా కొనసాగుతున్నారు. ఆ పార్టీలో బీసీ నేతగా దాదాపు ఒక దశలో నెంబర్ టూగా ఆయన వ్యవహరించారు. చంద్రబాబు తర్వాత యనమలే అన్నట్టుగా అన్ని కార్యక్రమాలను చక్కదిద్దారు. కానీ ఇప్పుడు ఆయన హవా తగ్గుముఖం పట్టింది. ఆయనకు పార్టీలో ఆశించిన మేర అవకాశాలు రావడం లేదు. చివరికి ఆయన దాదాపుగా పక్కన పెట్టేశారా అన్న ప్రచారం కూడా సాగుతుంది. ఇటీవల అన్ని సమావేశాల్లోనూ కూడా యనమల రామకృష్ణుడు కిందనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆయన ఒకప్పుడు వేదిక మీద ఉంటూ అన్ని తానే వ్యవహరించిన యనమల ఇప్పుడు నలుగురితో పాటుగా నడవాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్ ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 1995లో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి వ్యవహారాల్లో యనమల కీలక పాత్ర పోషించారు. అందుకు ప్రతిఫలంగానే చంద్రబాబు యనమలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని సందర్భాల్లోనూ యనమలకి అవకాశాలు కల్పించారు. అధికారంలో ఉంటే మంత్రిగా, లేదంటే విపక్షంలో ఉన్నప్పుడు పిఏసీ చైర్మన్గా, ఏదో ఒక రకంగా క్యాబినెట్ హోదా యనమలకు కొనసాగేది. దాదాపు 6 సార్లు అసెంబ్లీకి ఆయన వరుసగా తుని నుంచి గెలిచినప్పుడు శాసనసభకి, ఆయన ఓడిపోయినప్పుడు శాసన మండలికి అవకాశం దక్కేది. శాసన మండలిలో సైతం పార్టీ లీడర్గా, ఆపోజిషన్ లీడర్గా యనమలకు హోదా కట్టబెట్టేవారు. ఇలా చంద్రబాబు మాట చెల్లుబాటు అయినంతకాలం యనమలకి తిరుగులేదు. యనమల హవా తెలుగుదేశం పార్టీలో సాగిపోయేది. కానీ ఇప్పుడు దానికి బ్రేకులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చినబాబు హవా మొదలవుతున్న కొద్దీ, ఆయన ప్రభావం పెరుగుతున్న కొద్దీ యనమల హవా సన్నగిల్లుతోంది. నారా లోకేష్ పట్టు పార్టీలో పెరుగుతుండడం యనమలకి ఇబ్బందిగా మారుతోంది. నారా లోకేష్ జమానాలో యనమల మాట చెల్లుబాటు కావడం లేదు. ఇది ఇప్పుడు వర్తమానానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం యనమల రామకృష్ణుడికి పార్టీలో తగినంత ప్రాధాన్యత లేకపోవడానికి, నారా లోకేష్ తన సొంత వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉండడానికి మధ్యలో ఓ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే యనమల రామకృష్ణుడి హవా తగ్గుముఖం పడుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే తునిలో తన కుమార్తె యనమల దివ్యను ఆయన 2024 ఎన్నికల్లో గెలిపించుకున్నారు. వరుసగా 3 సార్లు యనమల కుటుంబం ఓడిపోయినప్పటికీ యనమల కృష్ణుణ్ణి పక్కన పెట్టి దివ్యను బరిలో దింపి 2024లో తన వారసురాల్ని మొదటిసారి గెలిపించుకోగలిగారు. అదే సమయంలో యనమల వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మైదుకూరు నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఇలా యనమల కుటుంబంలో 3 ప్రజాప్రతినిధుల్లో 2 అసెంబ్లీలో, 1 లోక్సభలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరికి మంత్రివర్గంలో చోటు కానీ నామినేటెడ్ పోస్టుల్లో తగినటువంటి ప్రాధాన్యత కానీ కనిపించట్లేదు. ఇది యనమల రామకృష్ణుడికి కాసింత ఆశాభంగం అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా ఆయన హవాకి అడ్డుకట్ట పడినట్టుగానే అంతా భావిస్తున్నారు. మరి ఇది ఎంతకాలం ఉంటుంది, ఎన్నాళ్ల పాటు యనమల ఎలాంటి పరిస్థితిని భరించాల్సి ఉంటుంది అన్నది కీలకమైన అంశం. వాస్తవానికి ఇప్పుడు యనమల రాజ్యసభ స్థానం మీద కన్నేశారు. చాలా కాలంగా ఆయన పార్లమెంటుకి వెళ్లాలన్న ఆశాభావంతో ఉన్నారు. పలుమార్లు ఆయన చంద్రబాబు ముందు తన ప్రతిపాదనలు ఉంచారు. దాదాపుగా ఆయన పేరుని పరిశీలించారు. ఓ దశలో ఆయన రాజ్యసభకు వెళ్లడం ఖాయమన్న అభిప్రాయం కూడా వినిపించింది. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 3 రాజ్యసభ స్థానాలకి గెలిచే అవకాశం ఉన్నటువంటి తరుణంలో అందులో ఒకటైన యనమలకి దక్కుతుందా, లేకుంటే చంద్రబాబు మాట కాకుండా చినబాబు మాట చెల్లుతున్న తరుణంలో యనమలకి మరోసారి ఆశాభంగం తప్పదా అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతుంది. దీనికి ఎలాంటి పరిష్కారం దక్కుతుంది, యనమల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయి అన్నది చూడాల్సి ఉంది. వీడియోని లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.